సోదరుల సోదరులు ఇతర అనేక రకాలు ఉన్నటువంటి విషయాలు అనేక మంది రావడం జరిగింది. దయచేసి ఎందుకంటే హాల్ చిన్నదైపోయింది, అన్న మీద అభిమానం పెద్దదైపోయింది, ఆ అభిమానాన్ని అట్టే ఉంచుకుని మీరు అలాగే దయచేసి ఒక గంట విషయాలు అనేక సమస్యల మీద ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం. రాజ్యసభలో ఏ పార్లమెంట్ సభ్యులు కూడా విజయవంతమైనటువంటి అనేక సమస్యలు దాదాపు ప్రతి వారం ఒకటే రెండు ప్రశ్నలతో ఇవాళ మన సమస్యల మీద ప్రభుత్వం నిలదీస్తున్నటువంటి సంఘటన బీసీ సాధికార సంస్థ యొక్క ప్రత్యేకత. ఇవాళ వికలాంగులు చూస్తున్నటువంటి వికలాంగులకు కూడా హామీ ఇస్తున్నాము. వచ్చే పార్లమెంట్ సమావేశంలో తప్పనిసరిగా ఎందుకంటే వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద తప్పనిసరిగా అన్న దేవేందర్ గారు గారు రాజ్యసభలో ప్రజలు ఎవరైతే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ మరి ఎందుకంటే రాజ్యాంగ వేళ రాష్ట్ర స్వాతంత్రం 70 స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము. ఇవాళ రాజ్యాంగం ప్రసాదించినటువంటి కనీసం రాజ్యాంగ హక్కులు కూడా ఇవాళ అమలుగా జరుగుతుందో అనేక మంది కార్మికులు ఉన్నారు. కార్మిక చట్టాలు అమలు కాక రోడ్డు పాలయ్యేటువంటి కార్మికులు ఉన్నారు. అలాంటి వాళ్ళు బ్యాంక్ సోదరులు ఇతర వర్గాలు ఉన్నారు. అనేక సమస్యలు కూడా ఏదైనా కూడా సంఘటిత ఉద్యమం సంఘటిత పోరాటం లేదు తప్ప వేరే గమ్యం లేదు. కాబట్టి తప్పకుండా బీసీ సాధికారత సమస్య సంస్థ పేద మధ్యతరగతి కడు పల్లెల వర్గాల సమస్యలు తన భుజాన వేసుకుని ముందుండి రాబోయే కాలంలో తప్పనిసరిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి సందర్భంగా తెలియజేస్తూ ముందుగా అన్న